చేస్తాం, పనులు చేయకుంటే నిలదీసే అధికారం మీకు ఉంటుంది, మమ్మల్ని కోర్టులకు తీసుకెళ్ళండి కావాలి. బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, వీళ్ళు చేయలేకపోతున్నారు, వీళ్ళ మీద శిక్ష వేయండి, మేము వస్తాం, మీ ముందు నిలబడతాం, ఉద్దాయులు మమ్మల్ని పరీక్షించండి. ఆ విధమైన మార్పుతో మేము వస్తున్నాం మీ ముందుకి. ఒక కొత్త విధానం కావాలి, లేకుంటే మళ్ళా పాత రాజకీయాలే మనకు వస్తే ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీ చిన్నారుల భవిష్యత్తు బాగుండాలి. రేపు వీళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. ఉద్యోగం ఇస్తాం ఇస్తామని చెప్పారు, కానీ నిరుద్యోగ భత్తా ఇస్తాయి. మనకు కావాల్సింది ఉద్యోగాలు, మనం చేయాల్సింది ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి మీ పిల్లల్ని గడిపిస్తాం. ఆ దిశగా ఆలోచనలు ఉన్నాయి, ఆ దిశగా 10,000 కోట్ల రూపాయల ఫండ్ను ఒకటి ఏర్పాటు చేస్తాం మేము. మీరు ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా దానికి వెంటనే రుణం అందజేసే విధంగా మేము చేస్తాం, మార్కెటింగ్ సౌకర్యాలు కలుగజేస్తాం. ఈ అవకాశాన్ని చేయి జార విడవకండి, ఇది మీకు చెప్తున్నాను. ఆ తరువాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఆ విధమైన రాకుండా మార్పు తీసుకొచ్చే రాజకీయాలు మేము చేయబోతున్నాం. మేము డబ్బులు పంచే రాజకీయాలు చేయం, మనస్సుల్ని పంచే రాజకీయాలు మేము చేస్తాం. మొన్న ఒక చోట ఒక ఎమ్మెల్యే ఒక బట్టలు ఉతుక్కుంటున్నాడు, ఒక అతని దగ్గరికి వెళ్ళి, ఈ 2,000 రూపాయల నోటు ఉంచు, మా పార్టీకి ఓటే అన్నాడంటే, ఆ బట్టలు ఉతుక్కునే అన్నాడు, అయ్యా నేను ముసలోన్న అయిపోయాను, నాకు ఒక గాడిద తెచ్చిపెట్టండి, మాకు 2,000 రూపాయల నోటు వద్దు అని చెప్పి ఇచ్చేసాడు. ఈ ఎమ్మెల్యే బయలుదేరుతాడు గాడిదని వెతుకుంటూ, ఎక్కడ గాడిద అంటే అనుకున్నాడు 1,000 రూపాయలు దొరుకుతుందిలే అని చెప్పేసి, పోతే గాడిద 10,000 రూపాయలు అంట. తిరిగి వచ్చి మళ్ళా ఇతని దగ్గరికి వచ్చి, గాడిద చాలా ఖరీదుగా ఉంది బాబు, 10,000 నువ్వు ఈ 2,000 రూపాయలు తీసుకో అని చెప్తే అతను అన్నాడు, నేను నన్ను గాడిద కన్నా హీనంగా చూస్తున్నావు నువ్వు, నేను అలాంటి అమ్ముడు పోయేవాడిని అని అడిగాడు. అలాంటి ప్రశ్నలు మీరు అడగాలి, మనల్ని కొనేసి నోర్లు మోయించేస్తున్నారు. కానీ జనసేన, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ పార్టీ వచ్చింది మీరు ప్రశ్నించే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి, భావి తరాలను తయారు చేయడానికి మా పక్షాలు వచ్చాయని. కాబట్టి మార్పు కోసం అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని గెలిపించుకోండి. మీ మీ గొంతు మేము అసెంబ్లీలో, నేను పార్లమెంట్ లో ఖచ్చితంగా వినిపిస్తాను. మార్పు రాజకీయాలు కావాలి, 8 సంవత్సరాలు ఇదే రాజకీయంలో ఉంటాం, అదే మాటలు, మార్పులేమీ లేవు, కానీ మార్పులు ఖచ్చితంగా తీసుకొస్తాం. మన భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును బ్రహ్మాండంగా తయారు చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ఆలోచించండి, 2 ఓటింగ్ మెషిన్లు ఉంటాయి మీకు, మనకు అసెంబ్లీ పార్లమెంట్లు 2 జరగబోతున్నాయి, ఎలక్షన్ 2 మెషిన్లు ఉంటాయి. ఒక మెషిన్ లో అసెంబ్లీలో పోటీ చేస్తున్న వాళ్ళందరి గుర్తులు పేర్లు, 2వ దాంట్లో పార్లమెంట్ లో పోటీ చేస్తున్న వాళ్ళ పేరు. ఈ ప్రాంతానికి అసెంబ్లీ అభ్యర్థిగా సిపిఐ నాయకులు సత్యనారాయణ మూర్తి గారు నిలబడి ఉన్నారు, ఆయన గుర్తు కంకి కొడవలి అంటే మన వ్యవసాయదారుడు రైతు. పార్లమెంట్ లో నేను నిలబడ్డాను, నా పేరు లక్ష్మీనారాయణ, నేను ఇంతకుముందు ఐపీఎస్ 7 సంవత్సరాల సర్వీస్ ఉండగా కూడా ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి 7 సంవత్సరాల సర్వీస్ వదిలేసి వచ్చాను నేను, లేకుంటే బ్రహ్మాండంగా ఏసీ కార్లో కూర్చొని తిరిగేవాడి. కానీ ఈ రోజు రూఫ్ టాప్ లో తిరుగుతున్నాను, ఎంతో ఆనందం కలుగుతుంది మిమ్మల్ని అంతా కలిసి. నేను జనసేన పక్షం తరఫున విశాఖపట్నం పార్లమెంటరీ అభ్యర్థిగా చేస్తున్నాను. చాలా మంది ఎయిర్పోర్ట్ లో కలుస్తుంటారు, ఎక్కడికి వెళుతున్నారంటే సింగపూర్ కు వెళుతున్నారు, ఎందుకంటే సింగపూర్ చాలా బాగుంటుందట. ఈ 5 సంవత్సరాలలో సింగపూర్ ఎయిర్పోర్ట్ లో వెళ్ళి ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మేము విశాఖపట్నానికి బయలుదేరాము, అటువంటి విశాఖపట్నాన్ని తయారు చేస్తాను, భూ కబ్జాలు లేని విశాఖపట్నాన్ని తయారు చేస్తాను. మీరు భయపడకండి, మీ ప్రతి సెంటు భూమి మీ దగ్గర రక్షణగా ఉంటుంది, మీరు ప్రతిరోజు వెళ్ళి భూమి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేపు పొద్దున మన భూమి ఉందా లేకుంటే ఎవరైనా జెండా పాతేశారా, ఎవరైనా బిల్డింగ్ కట్టారా అనే భరోసా కూడా లేదు. ఆ భరోసా మేము కల్పిస్తాం, ఖచ్చితంగా అన్ని విషయాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం, మా మీద విశ్వాసం. కంకి కొడవలి గుర్తు అసెంబ్లీలోను, గాజు గ్లాసు గుర్తు,
మేము స్టీల్ గ్లాస్ కూడా మాకు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ కమిషన్ రెండు ఇచ్చారు, ఒక స్టీల్ గ్లాసు పెట్టారు, ఒక గాజు గ్లాసు పెట్టారు. ఆయన అన్నారు గాజు గ్లాసు లో ఏముందో తెలుస్తుంది, అంతటి పారదర్శకత మాలో కాబట్టి గాజు గ్లాసు గుర్తు మీద మీరు వేయండి. నేను లక్ష్మీనారాయణ అసెంబ్లీలో కంకి కొడవలి గుర్తులో మన సత్యనారాయణ మూర్తి గారిని నిలిపించండి. మేము ఉంటాం మీతో పాటు, మీ భవిష్యత్తు మీ పిల్లల్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. అబ్దుల్ కలాం గారితో పనిచేశాను నేను కాబట్టి భవిష్యత్తు గురించి మా పిల్లవాడిని ఐపీఎస్ వచ్చింది, మా పిల్లవాడికి, మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది. ఇది కేవలం నా కుటుంబానికి మాత్రమే పరిమితం కాకూడదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కుటుంబాలకంతటి కూడా చెందాలన్న పిల్లలు బ్రహ్మాండంగా తయారవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు మేము ముందుకు వచ్చాం. భవిష్యత్తును ఆలోచించండి, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. మేము మీ ముందుంటాం, హాజరవుతాం ఎప్పుడైనా కావాల్సిందా. ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.